తీవ్ర తుఫాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలల తీవ్రతకు శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం సున్నాపల్లి సముద్ర తీరానికి ఒక మందిరం కొట్టుకు వచ్చింది. ఇది గమనించిన స్థానికులు తాళ్లతో కట్టి మందిరాన్ని ఒడ్డుకు చేర్చారు. మెరైన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ రథంపై 16/1/2022 అని విదేశీ భాషలో రాసి ఉందని, మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెల్లో అంటున్నారు. ఇంతవరకు తిత్లీ వంటి పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రథం చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. రైట్, ఇక సనీ తుఫానుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, గాయత్రి, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అసానీ తీవ్ర తుఫాను బలహీనపడి సాధారణ తుఫానుగా కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇది దిశను మార్చుకుంటూ కూడా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కొనసాగుతుందనే విధంగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ తుఫాను యొక్క ఎఫెక్ట్ వల్ల నర్సాపురం గాని ఏపీలో అసని తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా బలహీనపడిన దాని ప్రభావం తీవ్రంగానే ఉంది. కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, గాయత్రి, ఏదైతే అసని తీవ్ర తుఫాను నుంచి బలహీనపడి తుఫానుగా కేంద్రీకృతమైనప్పటికీ కూడా కోస్తా తీరానికి సంబంధించినటువంటి ఏరియాల్లో మాత్రం కొంత గాలుల తీవ్రత మాత్రం అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం నుంచి కూడా వర్షం అనేది కంటిన్యూ గా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇది తీరం దాటేటటువంటి సమయంలో మరింత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే తుఫాన్ అనేది దిశను మార్చుకుంటూ ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. ఎక్కడ తీరం దాటుతుంది అనేది కూడా ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు అనే విధంగా కూడా
అధికారులు అయితే తెలుపుతున్నారు. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మాత్రం కంట్రోల్ చేసే విధంగా అయితే మాత్రం అధికారులందరూ అప్రమత్తం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి గజ ఈత గాళ్లను అయితే అందరినీ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ తుఫాన్ ఎఫెక్టెడ్ అయ్యేటటువంటి ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాల్లో నివసించేటటువంటి మనుషులు అక్కడ ఉండేటటువంటి ప్రాంతం ప్రజలందరినీ కూడా పునరావృత కేంద్రాలకైతే తరలించే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి కూడా ఒక అక్కడ ఉండేటటువంటి కోస్టల్ ఏరియాలో కూడా సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా జిల్లా కలెక్టర్లు ఇష్యూ చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా స్థానికంగా ఉండేటటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి సిబ్బందులందరూ కూడా ఎవరు కూడా ప్రాణ నష్టం పోకుండా కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరన్నా ఒకవేళ ఈ సిబ్బంది వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి అనే విధంగా కూడా అధికారులు అయితే స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏపీ వ్యాప్తంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఇందులో భాగంగా కొన్ని రైళ్లను కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫ్లైట్లను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది విశాఖపట్నం కేంద్రంగా. అదేవిధంగా రూరల్ ఇటు కడప కానీ మిగిలినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి లింక్డ్ ఫ్లైట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైళ్లకు సంబంధించి కూడా 36 రైళ్లను కూడా రద్దు చేసినట్లు కూడా ఆ రైల్వే శాఖ సంబంధించి అధికారులు కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉంటుందో చెప్పలేరు కాబట్టి ఒకవేళ మార్గం మధ్యలో ఇబ్బందులు అవ్వకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో ఆర్జిన్ పాయింట్లు రైళ్లు స్టార్ట్ అయ్యేటటువంటి ఆర్జిన్ పాయింట్లలోనే వీటిని ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్నిటినేమో డైవర్షన్ చేసి మిగిలిన ప్రాంతాల మీదుగా కూడా పంపిస్తున్నట్లు కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏదైనప్పటికీ కూడా కోస్టల్ ప్రాంతం మొత్తం కూడా హైఅలర్ట్ లో ఉంది. ఎవరిని కూడా కోస్టల్ ప్రాంతాలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మత్స్యకారులను కూడా ఎవరినైతే రాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ లేదని చెప్పుకోవచ్చు. సాయి అంటే తీరం వద్దే కాకుండా నరసాపురంలో భూభాగంపై కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే సీఎం కూడా సమీక్ష చేసినట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఈ తుఫాన్ అనేది దిశను మార్చుకుని నర్సాపురం కాకినాడ విశాఖపట్నం ఏదైతే ఉందో వాటికి సమాంతరంగా సముద్రానికి ప్రయాణం చేస్తున్నట్లు కూడా తెలుపుతున్నారు. ఒకవేళ కనుక భూభాగంలోకి వచ్చిన తర్వాత దాని దిశను మార్చుకుంటుందా లేకపోతే బలహీనపడి ఆగిపోతుందా అనే దానిపైన కూడా అధికారులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు సీఎంఓ నుంచి కూడా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. వాతావరణ శాఖ అధికారులందరితో కూడా వీళ్ళు కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్కళ్ళను కూడా జాగ్రత్తగా పునరావృత కేంద్రాలకి తరలించాలనే విధంగా కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తుఫాను కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ స్టార్ట్ అయిన రోజు నుంచి హోమ్ మినిస్టర్ కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళని అదేవిధంగా ఎవరైతే ప్రత్యేకంగా ఉండేటటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏవైతే ఉంటుందో ఆ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రూరల్ ఏరియాల్లో ఉండేటటువంటి పునరావాస కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాల్లో ఉండేటటువంటి పునరావాస కేంద్రాలకి తరలించిన తర్వాత అక్కడ ఎటువంటి ఇబ్బందులు అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా కూడా ముందుగానే అక్కడ ఉండేటటువంటి స్థానికులతో కానీ మాట్లాడటం కానీ లేదంటే అధికారులందరూ కూడా అక్కడ అన్ని సిద్ధం చేసే విధంగా కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు సీఎంఓ నుంచి అయితే ఎవ్రీ సెకండ్ వాతావరణ శాఖతో మాట్లాడుతున్నారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏవైతే అనుభవాలు ఉన్నాయో విశాఖపట్నంలో జరిగినటువంటి తుఫాను కానీ ఈ కోస్టల్ ఏరియాల్లో జరిగేటటువంటి సిచ్యువేషన్ అన్ని అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి నష్టం జరగకుండా అంటే ఒకవేళ ఆస్తి నష్టాలు జరిగినా పర్లేదు కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు రూరల్ ఏరియాల్లో ఉండేటటువంటి వాళ్ళకి కొంత పశువులు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి నష్టాలు జరిగితే కూడా ఇబ్బంది ఉంటాయి కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ పశు శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేసుకుని వాటిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఇటు కోస్టల్ ఏరియా అంతా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నర్సాపురం కానీ వైజాగ్ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా కాకినాడ ఈ ప్రాంతాలు మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందనే విధంగా వాతావరణ శాఖ సూచనలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ హైఅలర్ట్ అయితే ప్రకటన చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ 9 రకాల బలగాలైతే గస్తీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా చిన్న సిచ్యువేషన్ జరిగినా కూడా రెస్క్యూ టీమ్ అలర్ట్ గా ఉండే విధంగా అయితే అధికారులు కోఆర్డినేషన్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. అయితే తుఫాను కు సంబంధించి మాత్రం
ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదనేది మాత్రం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ దిశను మార్చుకుంటూ అనేక వేళ్ళలో కూడా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో కొంత నర్సాపురం దగ్గర ఎండేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా కొంత అంచనాకు వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో అయితే ఇంకా క్లారిటీ రాలేదనేది మాత్రం వాతావరణ శాఖ అధికారులు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది గాయత్రి. సాయి అంటే ఈ రోజు సాయంత్రానికి ఇంకా బలహీన పడొచ్చు అని కూడా చెప్తున్నారు. అసలు విపత్తు నిర్వహణ శాఖ ఏం చెప్తుంది, అసలు ఎలాంటి అలర్ట్స్ తీసుకుంది? అయితే విపత్తు శాఖ అయితే ప్రజెంట్ తుఫాన్ అనేది కూడా పూర్తిగా బలహీన పడి సాధారణ తుఫాన్ గానే కేంద్రీకృతమైంది అనేది మాత్రం ఒక అంశాన్ని తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత బలహీన పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తీరం దాటిన తర్వాత ఇంకా పూర్తిగా దాని యొక్క వేను కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. విపత్తుకు సంబంధించినటువంటి గతంలో ఏవైతే ఇటువంటి తుఫాన్లకు సంబంధించినటువంటి ఏవైతే జరిగినాయో వాటన్నిటిని కూడా ఒకసారి వీళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సిచ్యువేషన్ మాత్రం ఆ కోస్టల్ ఏరియాల్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో వీలుడు గాలులు అయితే మాత్రం విపరీతంగా వస్తున్నటువంటి నేపథ్యంలో మా ఒకవేళ తుఫాను బలైన పడ్డ గాలులు ఉంటాయి. ఒకవేళ కనుక ఆ ఆరిజిన్ అనేది బంగాళాఖాతంలోనే ఎండైపోతే ఓకే, లేకపోతే కనుక సాధారణంగా వచ్చి ఇస్తే కనుక తుఫాను తీవ్రత కొంత ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి, భారీ వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఉండేటటువంటి మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా వీళ్ళు మాట్లాడి కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అంచనా అనేది వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కి వన్ అవర్ కి అయితే తుఫాను తీవ్రత బలహీన పడుతున్నది అనేది మాత్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సాయి.